వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకుండ గ్రామంలో దళితులపై దాడి చేసి అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా అడ్డుకుంటున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని పలు ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. ప్రపంచ మేధావి విశ్వ జ్ఞాని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాకుండ గ్రామంలో సర్పంచ్ మరియు సర్పంచ్ భర్త వారి అనుచరులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మూడు సార్లు నాలుగు సార్లు అడ్డుకున్నారు. కాబట్టి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎవరికి అందరికీ సమాన హక్కులు ఇచ్చారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్నందుకు మేమందరము ప్రజా సంఘాలుగా ఎల్ఎస్పిఎస్, జీవీఎస్, కేవీపిఎస్, బీవీఎం, భీమ్ ఆర్మీ అంటే అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, లంబాడి సంఘాలు అందరు కలిసి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచినందుకు మేము దోమ మండలం దోమ పిఎస్ను ముట్టడించడం జరుగుతుంది. ముట్టడించడానికి దోమ మండలంలో వచ్చినాం. కాబట్టి వారిని అరెస్టు చేసి ఇప్పుడే అందిన ఇప్పుడు ఏమంటుందంటే సిఐ సార్ కూడా అంటున్నారు, కొత్త వచ్చిన సార్లో సార్ గారికి ధన్యవాదాలు వచ్చినందుకు మా పనికి ఆశిస్తుంది. కాబట్టి సార్ ఏమంటున్నట్టు అరెస్టు చేసిన అంటారు. మాకు తెలవాలంటే అక్కడ డిఎస్పీ సార్ నిలబడి మనందరితోటి ఫోటో ఉన్న ఫోటో పంపిస్తేనే మేము ఇక్కడ నుంచి లేస్తాము. అక్కడ నుంచి లేచేది లేదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగింది, అందరికీ అవమానం జరిగిందంటే ఈరోజు సర్పంచ్ రాకుండ గ్రామంలో సర్పంచ్ సర్పంచ్ కావడానికి కూడా ఎవరిచ్చిన అధికారము? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం త్యాగం చేసి ముగ్గురు నలుగురు పిల్లలని త్యాగం చేసి ఓటర్ ఇచ్చిన తర్వాతనే కదా నీకు సర్పంచ్ నీకు సర్పంచ్ చేసుకుని హక్కు ఇచ్చింది. ఈరోజు నేను ఇక్కడ వేసుకుని మాట్లాడుతున్నానంటే ఈరోజు ప్రతి ఒక్కరు కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఎస్పీలు, డిఎస్పీలు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలెక్టర్ ఎంఆర్ఓలు అందరూ అవుతున్నారంటే ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ త్యాగం చేసి ఛత్రపతి సాహు మహారాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1848 నుండి 1956 వరకు